జీవితాలు పెళ్లి చూసి పప్పనం తింటే పద్ధతిగా ఉంటుంది. ఆ తర్వాత కూడా పక్కనే ఉంటాం, పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతాం అంటే ఆ పెళ్లి కొడుకు వచ్చే కోపాన్ని కామెడీగా చూపించి మనల్ని నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. మనందరూ ఇలా కలుసుకున్నాం కదా, మనలో ఎవరు అందంగా ఉన్నారంట? నువ్వే. అరే వెంటనే ఎలా చెప్పేశారు? కామెడీ షో కదా, వెంటనే కామెడీ చేయాలి. అందం అంటే మంద అందం. ఇది నిజం, నీకు ఎలా తెలుసు? ఇది కామెడీ షో కదా, ఎవరైనా కామెడీ చేసేవచ్చు. అదంతా కాదు, అందం అంటే నాది. సూపర్ లాస్ట్ కామెడీ పంచ్ అనసూయది అయితే రోజాగారం. నాయనా పెళ్లి కొడుకుని తీసుకురండి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఈ బాలచంద్రుడి కన్నా. అరే మీ ఇద్దరు కెమెరాలో కనిపించడానికి పోటీ పడచ్చు, మరి నేను కనిపించడానికి పోటీ పడకూడదు. ఒప్పుకుంటూ వచ్చారు. ఏంటి నాయన అంత డల్గా వస్తావు? హైపర్ అది పెళ్లి అంటే ఎలా ఉండాలి? హైపర్ మీద రావాలి. ఇంకా నయ్యం డైపర్ మీద రావాలన్నా. పెళ్లి గురించి అన్ని తెలిసి కూడా హైపర్ మీద ఎలా అవుతారా? వాడు ఎవడో బైపాస్ సర్జరీ చేయించడానికి బైపాస్ రోడ్డు మీదకి వెళ్ళాడు అంట. అట్టుంటది. అన్ని తెలిసి ఎందుకయ్యా చేసుకోవడం? అదిగో అక్కడ ఉందే మా అమ్మ, చేసుకోకపోతే కోసుకుంటానంది. చేసుకుంటే నేను కోసుకోవాల్సి వస్తుంది అంటే విందు. అమ్మ ప్రేమకి లాజిక్లు ఉండవు కదా. మనం మేడ మీద ఆడుకుంటుంటే కింద పడ్డావంటే కాళ్ళు తిరగొడతా ఉంటది, పడితే ఎలా విరుగుతాయి తెలియదు అమ్మకి. నువ్వు పెళ్లి చేసుకోవడమే మీ నాన్నగారు ఆఖరి కోరికరా? ఆయన పోతూ పోతూ నేను పోవాలని కోరుకున్నాడు అనమాట. ఇంతకీ అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజే అండి. కాలేజీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయికి మనసును పంచా, ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ మనసును ఇంకొక అమ్మాయికి పంచాల్సి వస్తుంది. మనసు అనేది ఒకళ్ళు మాత్రమే పంచాలి. నీ మనసు మాత్రం మైత్రి వనంలో పాంప్లెట్లు పెంచినట్టు అందరికి పంచుతావు, అది మాత్రం ఒక్కరికే పంచాలి. అసలు పెళ్ళి అంటే నాకు తెలుసురా, పెళ్ళి అనేది లాటరీ టికెట్ లాంటిది. కోటి మంది ఉంటే ఎవడో ఒకడికో ఇద్దరికి అదృష్టం కలిగింది, కానీ కొనకుండా ఉండలేరు. ఇది కూడా అంతే, చేసుకోకుండా ఉండలేరు. బాబు భార్య భర్తల బంధం అనేది చాలా పవిత్రమైనది. ఏంటి చెప్తున్నాడు? ఇది పక్క తప్పుకోండి, మాకు కొంచెం గ్యాప్ ఇవ్వరా, అక్కడ ఒక ఆవిడ ఉంది, మేము చూడక్కర్లేదా? కొద్ది క్షణాల్లో పెళ్లి పెట్టుకుని బ్రాంసేం చూడడం అంత అవసరమా? చావబోతున్నప్పుడు చివరి కొరకు కూడా తీరుతారంటరా? ఏంటయ్యా తమ్ముడు అలా ఫీల్ అయిపోతా? పెళ్లి చేసుకున్నారు చూడు, మీ ఇద్దరు ఎంత ఆనందంగా ఉన్నామో. మరి ఆ తలకి దెబ్బ ఏంట్రా? ఆ కర్ర తగిలింది. చపాతీ కర్రేగా? అదేలే. భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు లాగిన్ అవుతుంటాయి, వాటిని మనమే లాగౌట్ చేసుకోవాలి. నువ్వు ఎక్కడెక్కడ లాగిన్ అయ్యావో, ఎన్నిసార్లు లాగౌట్ చేసావో చెప్తే లాగితే అంతది అది. మా ఆయన అలాంటివాడేం కాదండి, మా ఆయన స్వాతిముత్యంలో కమలాసన్ టైపు. ఏడా స్వాతిముత్యమా? స్వాతి బుక్ లో వచ్చే సందేహాల్లో సగం సందేహాలు ఇడివే. దేవుడా, భార్య భర్తల బంధం గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? చెప్పిచ్చు కొడితే తోలు ఉడుద్ది అన్నాడు. ప్రతి ఒక్కడు ఇబ్బందిలాగా ఒకటి చెప్తారు. అక్కడ పెదరాయల్లో మోహన్ బాబు గారు సౌందర్యకి రెమ్యునరేషన్ ఇచ్చారు కాబట్టి వినాలి, వినింది. నువ్వు ఎవడారు నాకు చెప్పడానికి? అది నేను నీకు రెమ్యునరేషన్ ఇచ్చి. పెళ్లి కూతురు తీసుకురండి. అబ్బా పెళ్లి కూతురు చాలా అందంగా ఉంది. పెళ్లి కూతురుగా ఉన్నప్పుడు తమన్నాలనే తయారవుతారు, పెళ్ళంగా మారాకే తన్యాలా తయారవుతారు. కొంచెం జరగండి. అబ్బా ఇంకొంచెం జరగండి. ఎందుకు ఇన్ని చేసుకో, నేను వెళ్ళిపోతా లేకపోతే. వసాయ్ చూడవే, ఇంత అందగా నాకు నిన్ను ఇచ్చి కట్టబెట్టారు, అంత అందగా నీ చెల్లెల్ని ఇడికిచ్చి పెళ్లి చేస్తారా? ఎవడి కరువుకు వాడే బాధ్యుడు రా. రే తోడళ్ళు, నీ అందం గురించి మాట్లాడుతున్నా, మరి నా అందం పరిస్థితి ఏంటి? కొంతమంది మనుషుల గురించి దోమలు కూడా ఆలోచిస్తాయి. ఇడి రక్తం తాగాలా, ఇడికే రక్తం ఇవ్వాలని అలాంటి మనిషి నువ్వు. నీకెందుకు అందమైన అమ్మాయిలు? అమ్మా ఏం చేస్తున్నావు తల్లి? ముందు బియ్యం పెట్టారుగా రాలేరేస్తుంది, ఇంకా టైం ఉంది ఆపు. అసలు భార్య గురించి నీకేం తెలుసు? సహనం, ఓర్పు, జాగ్రత్త ఎప్పుడు వస్తాయో తెలుసా? చేపల కూర తినేటప్పుడు. ఇలా ఉన్నావు ఏంటయ్యా, ఏం చేస్తావు అసలు నువ్వు? మా ఊర్లో దిష్టి బొమ్మల వ్యాపారంలే మాది. ఆ వ్యాపారంలో అంత లాభాలు వస్తాయా? ఎందుకు రావు? ఎదిగే వాళ్ళని చూసి ఏడ్చే వాళ్ళు ఉన్నంతకాలం దానికి లాభాలు వస్తానే ఉంటాయి. ఆ హోమంలో నూనె పోస్తా ఉండమ్మా. ఎంతసేపటి వరకు పోయమంటారు? మనం కూడా వాళ్ళేగా ఎవరికి పోతానే ఉండాలి. చీటి చోర్ని, ఇక్కడ ఉందా రేఖ? నీకు అదృష్ట రేఖ లక్కలా పట్టుకుంది. పెళ్ళి అయిన తర్వాత నువ్వు అంబానీ అంత గొప్పడోడు అవుతావు. అంబానీ అయినా నీతో అంబానీ వెనక తిరగాల్సిందే కదా, అయితే ఏంటి అవ్వకపోతే ఏంటి? అమ్మో ముహూర్తానికి టైం అయింది. అయ్యో తాళి కట్టాయి, తాళి కట్టాయి. టైం అయిందా? ఏదో బాగా బాగా.
అటు చూడమ్మా, అక్కడ అరుంధతి నక్షత్రం కనబడుతుంది కదా, ఏదో మాకేం కనపడట్లేదే. సరిగ్గా చూడవయ్యా, నాకు క్లియర్ గా కనపడుతుందిగా. నువ్వంటే పుష్పతివిరా, నీకెక్కడున్న అరుంధతి కనపడుద్ది. నువ్వు అమ్మాలి అంటే అది బొమ్మాలి అనుకుంటూ వస్తుంది, మాకెందుకు కనపడుద్ది. నాయన, ఈ కార్యక్రమంతో మీ పెళ్లి ఘట్టం అయిపోయింది. సంవత్సరం తిరిగే లోపల 6 kids ఆడుకుంటూ ఉండాలి. మీరు ఎంపైర్స్ లాగా బానే చెప్తారు, 4-6 అని కొట్టేవాడికి తెలుస్తుందా బాధ. అలా అంటావు ఏంట్రా, నీకు పిల్లలు పుడితే ఐఐటి స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకున్నావు, వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు, జాయిన్ చేయమని. వాళ్ళు పాలు తాగటం పాకటం ఇవి కూడా ఐఐటి జేఈ పద్ధతుల్లో నేర్పిస్తాం, జాయిన్ చేయమంటారు. వాళ్ళదేం పోయింది. ఒరే తమ్ముడు, అసలైన ఘట్టం వచ్చింది. నీకు ఘట్టం గురించి చెప్పాలరా. ఏంటి నవ్వుతావేంటి? ఘట్టం గురించి ఒక గొట్టం గారు చెప్తుంటే నవ్వు వచ్చింది. ఆడవాళ్ళు మనం లొంగ తీసుకునేది ఈ టైంలోనే. నిన్ను ఒకరు లొంగ తీసుకోవాలంటరా, ఎప్పుడెప్పుడు లొంగిపోదాం రెడీగా ఉంటావు. పాలగ్లాస్ పట్టుకొని అమ్మాయి వస్తుంది, సగం తాగాలి. నేనంటే అప్పుడు బీపీ టాబ్లెట్ వేసుకున్నాను అనుకో, ఆ తర్వాత దగ్గర తీసేసుకుని లాగేసుకోవాలి. అప్పుడే కాదు, ఇదిగో అమ్మాయి ఒంగోని మన కాళ్ళకి దండం పెడతా, మనం లేపేటప్పుడు నాకంటే నడుము పట్టేసింది అనుకో, ఆ తర్వాత దగ్గర తీసేసుకుని లాగేసుకోవాలి. నేను చెప్పిన ఆటల గురించి కొంచెం ఆలోచించు. ఒరే, ఇందులో నీ ఆయాసం వాడు ఆవేశం తప్ప ఆలోచన ఎక్కడుందరా? తగలయ్యా, వెళ్ళండి. మీ ట్రైన్ టైం అయింది, మొత్తం వెళ్ళిపోండి. ఉన్నదే చెన్నెళ్ళు, అందరు ఎక్కడ ఉంటే మా పనులు ఎలా జరుగుతాయి? నువ్వేంటి వెళ్ళవా, ఇది మా శోభనం. ఇప్పుడు ఉంటుంది చూడు. నువ్వు ఎదురొచ్చావు చూడు. ఏంటి మీరు మళ్ళీ వచ్చారేంటి? అక్కడ ట్రైన్ మిస్ అయింది అయ్యా, ఇక్కడ పడుకుని వెళ్తారా? ఏంటి ఇక్కడ పడుకుని వెళ్తారా? శోభనవరం అది ట్రైన్ మిస్ అయితే లారీయో వెళ్ళేకెళ్ళండి. అప్పుడే నేను చెప్తున్నానండి, ఎవరు వెళ్ళలేదు. ఒకసారి దాని మాట లారీ ఎక్కేలంరా. లారీలో ఎలాగెళ్తామయ్యా, పొద్దున్న ట్రైన్ కెళ్తాం. ఈ రోజు ఒక్కరోజుకి అడ్జస్ట్ అవ్వరా? లేడీ గెటప్ తో శోభనం అంటే ఎవడు అడ్డు రాడు, ఒరిజినల్ లేడీతో శోభనం అంటే అన్ని అడ్డొక్కులే. మా శోభన కూడా ఇలాంటి గదిలోనే జరిగింది. ఎవరిదైనా గదిలోనే జరిగింది, గ్రౌండ్ లో జరగదు. మీ ఇద్దరు శోభనాలు పక్కన పెట్టాను గానీ నా శోభనం గుర్తు తీసుకుంటే అది శోభనం రాత్రి. బయట ఉరుములు మెరుపులు, పడపడపడపడి అమ్మాయి భయపడ్డు భయపడ్డా అమ్మాయిని మనం ఏం చేస్తాం? వదిలేసాం. రెండో రోజు తలుపు పటాపటాపటాపట, రెండో రోజు అమ్మాయి కంగారు పడ్డా. కంగారు పడ్డ అమ్మాయిని మనం ఏం చేయలేం కదా. నీ మంగళవారం మాట్లాపి పడుకో. ఏమండి, మా ఆయనకి జోల పడితే గానీ నిద్రపోడండి. ఏంటి బొగడాగడికి మళ్ళీ జోల పడరా? బోయవాని వేటుకి గాయపడిన కోయిల పడుకోరానికి దండం పెడతా. శాంతి, ఇది వాయిస్ ఎందుకు నాకు నచ్చట్లేదు. ఇప్పుడు నిన్ను నిద్రపుచ్చడానికి సింగర్ సునీత సిద్ధిక్ శ్రీరామ్ వస్తారంట. మొత్తం పడుకోండి. తెల్లారితే వెళ్ళిపోతారు, మనం శోభనం చేసుకోవచ్చు. ఓకేనా, కాసే పడుకోవే. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా. సారీ, చనిపోయాడు. చచ్చిపోయాడా? చచ్చిపోయాడా? అదేంటండి, వాళ్ళవిడికన్నా మీరు ఎక్కువ ఏడుస్తున్నారు. ఇది గురించి కాదే, ఇప్పుడు శోభనం సోదకం అని చెప్పి 3 నెలలు ఆపుతారు, అది రాబా. బాబు 3 నెలలు కాదు, మొత్తం 6 మాసాలు. ఇది వాళ్ళ అత్తగారు లెక్క చెప్తున్నట్టుంది. ఇలా జరిగింది ఏంటి రోజా గారు పాపం? అమ్మాయి అందంగా వచ్చింది అనుకున్నా గానీ మొత్తానికి అందరు కలిసి దిష్టి పెట్టేశారు. బాగుంది, సరదాగా అనిపించింది. వెరీ నైస్. బాబు గారు బాగుంది, అది బాగా.